విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మంచి వాళ్ళు లేని వాళ్ళు ఆకలితో అల్లాడుతున్నారు, చెడ్డ వాళ్ళందరూ చెలరేగుతున్నారు, నీకు మాత్రం పూజలు ఆర్భాటాలు. ఏమిటి వినాయక, నీకు సర్వశక్తులు ఉన్నాయంటారు? ఎందుకు అందరి చేత నువ్వు ఇలా మంచి పనులు చెడ్డ పనులు పాపాలు పుణ్యాలు చేయిస్తున్నావు? ఎందుకు ఇలాంటి శిక్ష వేశావు? వెళ్ళి చెడ్డ వాళ్ళు చెప్పు, మంచి వాళ్ళు ఉద్ధరించు. ఇదిగో ఇదిగో తీసుకో, నీకు దమ్ముంటే వెళ్ళి వాళ్ళు చెప్పు, తీసుకో. వెళ్ళవు వెళ్ళవని నాకు తెలుసు, ఎందుకంటే నువ్వు ప్రజల్ని కష్టపెట్టకుండా సుఖపెడితే నీకు ఈ గుళ్ళు కట్టాలని, పూజల పునస్కారాలు చేయాలని, పండుగలు పబ్బాలు ఉండవని. నీకు లైమ్లైట్ కావాలి, లైమ్లైట్, స్టార్డమ్, స్టార్డమ్. నీకు దేవుడన్న పేరే గాని శక్తి లేదు, తెలివి లేదు. నీకంటే మనుషులు ఎంతో తెలివైన వాళ్ళు. మార్కోని రేడియో కనిపెట్టాడు, గ్రాంబెల్ టెలిఫోన్ కనిపెట్టాడు, నువ్వే కనిపెట్టావు. తామస్ అల్వా ఎడిసన్ ఎంతో కష్టపడి కరెంట్ కనిపెట్టాడు, నువ్వు ఇంకా ఈ నూనె దీపంతో అగ్రహిస్తున్నావు. ఎందుకని, మనిషి కనిపెట్టిన కరెంటు వాడితే నీకు అవమానమని. కడుపుమంట కడుపుమంట, ఎడిసన్ అంటే నీ కడుపుమంట. గజముఖుడు గజముఖుడు వీరపని అందరినీ పట్టుకుని ఆటాడిస్తున్నాడు, ఏం పీకేవు. వాడు స్వేచ్ఛగా అడవుల్లో తిరుగుతున్నాడు, రేపు మంత్రి కూడా అవుతాడు. వెళ్ళి కాళ్ళు పట్టుకో, ఇంకా గుడి కడతాడు. ఏడాది కోసం కిందకి దిగుతావు, అలంకారాలు చేయించుకుని పూజలు చేయించుకుని ఉండరాడు దుబ్బి తిని తైతకాలతో చెక్కేస్తావు. నీకంటే నేనే నలుగురు చెడ్డవాళ్ళని పైకి పంపించాను, తెలుసా? ఇక నీ వల్ల కాదు, నువ్వు చేయాల్సిన పని సరిగ్గా నువ్వు చేయలేకపోతున్నావు. నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఫినిష్, మంచి చేయలేని దేవుడు ఫినిష్. ఐఎమ్ గాడ్, గాడ్ ఇస్ గ్రేట్. గోవింద్ గోవింద్ గోవింద గజానన గోవింద సీట్ కాళి అమ్మయ్య. రాక్షసాయన మహా, నీచాయన మహా, పరమనీచాయన మహా, నికృష్టాయన మహా, మహానైవేద్యం కర్పూర నీరాజం సమర్పయామి సమర్పయామి. అయ్యో చాలు చాలు, ఇదే నీ ఆఖరి పూజ, గుర్తుంచుకో. ఇంకోసారి మంత్రం గిత్ర నవ షూట్ చేసి ఈ పనులు వేసి ఇంకో పనుగా చూసుకో. ఆగండి ఆగండి, గుళ్ళ కలగండి, గుళ్ళ దేవుడు లేడు, దేవుడు పంపించాను, గుడి ఖాళీగా ఉంది, లేవండి లేవండి లేవండి. మీకు ఇల్లు వాకి లేదు కదా, అందుకే దేవుడు పంపించాను, గుడి ఖాళీగా ఉంది ఈ రోజు నుంచి, గుడే మీకు ఇల్లు. బాబు గుళ్ళకి వెళ్ళి హాయిగా ఆడుకో, అందరం ఇంట్లోకి వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. దేవుడు నేను చెప్తున్నాను, అందరం ఇంట్లోకి వెళ్ళండి వెళ్ళండి. దేవుడిని నేను చెప్తుంటే నా మాట వింటరా? ఐఎమ్ గాడ్, God is great. Hello, mister. I'm looking smart. Yes, sir. Get up. Get up. All of you, get up, get up. Dirty, dirty people. Nice lady. Hey, working hours నందరు పని చేసుకుంటుంటే నువ్వేం ఖాళీ కూర్చున్నావు? చేయడానికి ఏం పని లేదు, అందుకే ఖాళీగా కూర్చున్నాను. పని లేదా? 90 crores minus 1. God is great. ఈ ఊళ్ళో నీకు ఎంతమంది నా కొడుకులు తప్ప సంబంధం ఉండే, ఎంతమంది రంకు ముగుడు నీకు పోరు దొంగ సచ్చినాడా, ఎడన్నాడు అందరూ నన్ను ఉంచుకున్నా లేరా,
నువ్వు సచ్చినాక ఈ ఊరందరికీ ఉంపుడు గత్తిగా ఉండి ఊరంతా వెళ్దాం అనుకుంటున్నాను. ఎల్లి ఆ రైలు కింద తలపెట్టి సారా సచ్చినాడా. ఇక ప్రశాంతంగా ఉండమ్మా, వాడు చచ్చాడు. గాడ్ ఈజ్ గ్రేట్. అయ్యయ్యో, నీ చేతులు ఇరిగిపోను. నా ముఖండి పట్టను పెట్టుకున్నావు కదరా, నే మాట వరుసగాన్ని సావరా అంటే నువ్వు నిజంగానే చంపేశావు కదరా దేవుడా. అయ్యో, నా తాడు చంపేశాడరా దేవుడా. నేనేం చేయను, నీ ముదస్తవారా, నువ్వు నాశనం కాను, నీకు దేవతం చెయ్యా. అయ్యో, నేనెందుకు బతకాలి దేవుడా. సైలెన్స్, సైలెన్స్. 90 crores minus 3. గాడ్ ఈజ్ గ్రేట్, గాడ్ ఈజ్ గ్రేట్. వాళ్ళు నిన్ను కన్నారు, వెళ్ళారు, ఎందుకని ఆలోచించావా? నాలా అయిపోతాం. సెంటిమెంట్స్ ఎక్కువైతే చివరికి చెప్పు కూడా దొరకదు. చూడు, ప్రపంచం చాలా విశాలమైంది. వెళ్ళు, వెళ్ళి హాయిగా బతుకు. పరిగెత్తు, పరిగెత్తు. వీడి స్పీడు చూస్తుంటే మరో సుభాష్ చంద్రబోస్ అయ్యట్టున్నాడు. గాడ్ ఈజ్ గ్రేట్. దేవుడు ఎప్పుడు తప్పు చేయడు. ఐఎమ్ గాడ్, గాడ్ ఈజ్ గ్రేట్. ఏమిటి, నా మొహం చూస్తారు? వెళ్ళి మీ మొగుడు మొహం చూసుకోండి, వెళ్ళండి. చీ 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 చీ, వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. ముందు అర్జెంటుగా ఇండియన్ క్లీన్ చేయాలి. ప్రేమ అభిమానం ఉన్న వాళ్ళు కళకళలాడుతూ ఉండాలి. మంచి వాళ్ళు చల్లగా ఉండాలి, చెడ్డవాళ్ళు చచ్చిపోవాలి. నువ్వు మంచివాడి, నువ్వు చల్లగా ఉండాలి, చల్లగా పైన ఉండాలి. బుద్ధ్యానం ఉందా నీకు? 97 వచ్చిన లాగుతానంటావా? హాయిగా పైన కూర్చోమంటే బండి లాగి చేస్తానంటావే? స్టూపిడ్, మాట్లాడకుండా నోట్ మూసుకుని కూర్చో. మరి ఇంత సాఫ్ట్గా ఉంటే నేను మెంటల్ హాస్పిటల్ చేరుస్తాను. నేను నీలాగే ఉండేవాడిని, కానీ ఇప్పుడు దేవుడిని అయ్యాను. ఐఎమ్ గాడ్, గాడ్ ఈజ్ గ్రేట్. ముసలాడు, నువ్వు ఎండ్లో ఉంటే కురదానికి గొడుగు కావాల్సి వచ్చినాయి. గొడుగు తాత, ఇలా మంచి వాళ్ళందరూ చెడ్డవాళ్ళ తలాల నరికి సుఖంగా బతకాలి. చూసావా తాత, చూసావా ఎంత పెద్ద ఇల్లు కట్టాడో, ఎంతమంది మంచి వాళ్ళ కడుపు కట్టాడు ఈయన కొడుకు. కొంపకి డెకరేషన్ ఒకటి, గ్లాసులు, ఇంటి చుట్టూ కాస్ట్లీ గ్లాసులు. ఇంటిని రైట్ చేస్తే ఇండియాకు నప్పు తీరుతుంది. అయ్యో అయ్యో అయ్యో, అద్దాలు పోయిపోయి. ఎవరు? నమస్కారం. అద్దాలు పడుకుంటుంది ఎవరు? నేనే. ఎవరా నువ్వు? మా ఇంటి ఇద్దరే పలకొడుతున్నావు. పట్టుకొని షూట్ చేస్తాను, గుర్తుతా గొడవ పెట్టుకుంటావు. ఎంతమంది ఉంటారు ఇంట్లో? నేను, నా కొడుకు. నువ్వు, నీ కొడుకు. అమ్మా, ఇంత పెద్ద ఇల్ల, నీ ఇద్దరు ఉండడానికి ఇంత పెద్ద ఇల్ల. అయ్యి ముసలాడా, చూసావా వాడు వాడు కొడుకు ఉండడానికి ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. నువ్వు ఉన్నావు. ఆ పై పోర్షన్ మొత్తం తాతకి రాసివ్వు, కింద పోర్షన్ నువ్వు ఉండవు. ఎవడో మ్యాక్ మ్యాన్. తీసుకో, తీసుకో. ఇదేమిటండి సంతకం తెచ్చేశారు? మ్యాక్ మ్యాన్ తాత, ఇవాళ నుంచి పై పోర్షన్ మొత్తం నీదే, హ్యాపీగా ఉండు. డోంట్ వరీ, డోంట్ వరీ. హాయ్, వీళ్ళిద్దరు ఎవరు? వీళ్ళు ఇక్కడికి వచ్చారు. వై వై, బిజినెస్ మాట్లాడటానికి. బిజినెస్? ఓ బిజినెస్, నువ్వు ఎమ్మెల్యే పడాను కదా, నువ్వు డైవర్స్ తీసుకోలేదు కదా. బిజినెస్ బిజినెస్, నువ్వు ఆర్టిస్ట్ కామెనీ కదా, సూపర్ స్టార్. ఎస్ ఓకే, నీకేంటి వీటితో బిజినెస్? అమ్మా అమ్మా అమ్మా, తెలుగు భాష వచ్చా, తెలుగు మాట్లాడతావుగా, మాట్లాడతావు కదా, మరి ఇంకెందుకు ఇంగ్లీషు? లెవెలు కొవ్వు కొవ్వు, పెద్ద ఇంగ్లీష్ దొరసమ్మా. కల్లో కూడా అనుకోలేదు తల్లి. అమ్మ మనసు సినిమాలో అమ్మగా ఎంత బాగా నటించావు. నువ్వు 100 ఏళ్ళు చల్ల. ఆ దగ్గర కూడా 100 ఏళ్ళు బతకారా? అది ఎలాంటిదో తెలుసా నీకు? నీ లాంటి వాళ్ళు ఉండబట్టే ఇలాంటి తిరుగుబతులు ఆకర్షించారు. ఇండియాని పాడు చేస్తున్నారు. అందరం నీలాగ మంచి వాళ్ళు అనుకోకు. ఆ కారు ఎవరిది? బుద్ధి ఉందా నీకు? వాళ్ళదంటావు, అది నీది, అందరూ వేసిన ఓట్లది. చక్కగా చేయండి బిజినెస్. ఏం తాత, ఎలా ఉంది బిజీ 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 బిజినెస్? ఇదే కదా నువ్వు వాళ్ళతో చేసే బిజినెస్?
ఏంటా బోట్ డ్రైవింగ్ అయి తాత వెనక నుంచి నాకు తగిలించు కార్ ని స్పీడ్ గా తోలమని కారాపు ఇప్పటికైనా తెలుసుకో అందరూ సమానమేనని ఐఎమ్ గాడ్ గాడ్ ఈజ్ గ్రేట్ తాత నాకు కొంచెం పనుంది నేను వెళ్ళొస్తాను ఇది నీ దగ్గర ఉంచు వీళ్ళు పిచ్చి వేషాలు వేస్తే కాల్చి పారాయి ఇండియా కళ్ళు తెరిచింది ఎలా ఉంది? ఫ్యాంటాస్టిక్. ఈ కంప్యూటర్ చిప్ కి మనకంటే ఉన్నతమైన బుద్ధి శక్తి ఉంటుంది. మనిషిలా ప్రవర్తించడానికి నేను దీన్ని ప్రోగ్రామింగ్ చేశాను. ఒక రేంజ్ వరకు ఇది తనంతట తాను ఆలోచించి తద్వారా రియాక్ట్ అవుతుంది. ఏదో ఒకటి అడుగు, ఎలా జవాబిస్తుందో చూడు. ఏయ్, 2+2 ఎంత? రెండో క్లాస్ పిల్లలు అడగాల్సిన క్వశ్చన్ అడుగుతామంటా ఈ ఇడియట్. అయినా నీకు తెలియదేమో చెప్తాను వీరు. 2+2 is 4, 2 into 2 is 4, 2 divided by 2 is 1, 2 minus 2 is equal to u. అంటే? అంటే 0 అంటున్నాం. ఇది కూడా అర్థం కాదా దద్దమ్మా? ఎలా ఉంది? ఏంటి మీరు ఇలాంటి చిప్ ఫిక్స్ చేశారు? కమాన్, నన్ను ఎలా ఎగతాళి చేస్తున్నాడో చూడండి. ఏదో తమాషాలే. కమాన్, బాడీ ఫిక్స్ చేద్దాం. తల తీసురా. రే చెత్తలా పడక, జాగ్రత్తగా పడుకో, కింద పడకుండా తీసుకెళ్ళు. ఒట్టి తలంటేనే ఇలా మాట్లాడతాడు, ఇంకా బాడీ తగిలిస్తే ఇంకేం మాట్లాడతాడు. మోసుకుని తీసుకెళ్ళరా. తిట్టాడండి బాబు. గుడ్, డ్రెస్ తీసుకొద్దాం. కమాన్. ఏమిటి వీడు మాట్లాడడం లేదు? తినతిట్లు చాలలేదా? చాలు బాబు. బాబు, వీళ్ళగున్న ఇద్దరు మెంటల్ నా కొడుకులతోనే చేస్తున్నాను. ఇక వీళ్ళు కూడా వాళ్ళతో కలిస్తే నా పని అంతే. నాలాగా ఇంకొకడు ఉన్నాడా? ఎవడు వాడు? నా మాటలు వీడి వినపడుతున్నాయా? నేను ప్రపంచంలో ఉన్న అన్ని భాషలో రాస్తాను, చదువుతాను, మాట్లాడతాను తెలుసా? అయ్యో అయ్యో అయ్యో, నా మాటలు నిజంగానే నీకు అర్థమవుతున్నాయా? ఇన్నాళ్ళకి నా మనసులో ఉన్న కష్టాలు చెప్పుకోవడానికి నువ్వు అక్కడ దొరికావు. నీకు భద్రాచలం తెలుసా? నీకేం తెలుస్తుంది? నువ్వు ఇప్పుడే కదా పుట్టావు. నేను భద్రాచలంలో ఆ కొమ్మ మేచి ఈ కొమ్మ మీదకి, ఈ కొమ్మ మేచి ఆ కొమ్మ మీదకి దూకుతూ హాయిగా ఉండేవాడిని. ఆ జిత్తులు మరి నక్కలోడు ఉన్నాడే, రెండే రెండు రాళ్లతో గురి చూసుకొట్టి పట్టేశాడు. నా కొడుకు ఎప్పుడో గప్పుడు నాకు దొరకపోడు. సరే అదలా ఉంచు. వాడి దగ్గర నుంచి ఈ ముసలి సైంటిస్ట్ చెత్తనా కొడుకు దొంగ సచ్చినోడు వీడిని తిట్టడానికి ఇంతకంటే మాట దొరకడం లేదు. ఆఫ్టర్ ఆల్, 27 రూపాయలకు నన్ను కొనుక్కుని ఇక్కడికి తీసుకొచ్చి అసిస్టెంట్ అన్న పేరుతో అడ్డమైన పనులన్నీ చేయించుకుంటున్నాడు. బ్రదర్, నువ్వు దొరకడం నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? నా పేరు శ్రీనివాస్. ఏ శ్రీనివాస్? భారతదేశంలో ఏదో కొండ మీద ఉన్న దేవుడు అంట. దేవుడా? నువ్వు చూసావా? నాకు తెలీదు, కానీ దొంగ నా కొడుకులు మనుషులు ఉన్నారే, తప్పు చేసినప్పుడల్లా ఆకాశం వైపు చూసి దేవుడా అని అరుస్తూ ఉంటారు. కానీ ఇంతవరకు ఏ ఒక్కడు నేనే దేవుడు అని దిగి రావడం లేదు. పేరా? నువ్వు ఇప్పుడే కదా పుట్టా. ముందు నాలో ఒకటి రచ్చి వేస్తారు, ఆ తర్వాత ఒక పేరు పెడతారు, అది కూడా దేవుడి పేరు అంటారు. అరే అది చూడు, డ్రెస్ తీసుకొస్తున్నారు నీకు. డ్రెస్? చూడు చూడు, అది కూడా తీసుకొస్తున్నారు, రంగు రంగుల డ్రెస్, అమ్మాయిల ఫోటోలు కూడా. 5-6 జిప్పులు, 15 గుండీలు. వద్దు బాబు వద్దు, ఇప్పుడు వేస్తున్నారా?
తర్వాత తీయమంటారు. వెయ్యడం తీయడం ఇక అంతే. ఇక పైన చూడు తమాషా. చేతులు కాళ్ళు మూమెంట్స్ స్టిఫ్ గా ఉన్నాయి. అలాగా చేపేగతు దించు. అయ్యో నా కాలు ఎత్తితే సౌండ్ రాలేదు. ఇప్పుడు అది ముసలాడి జిమ్మిక్కు మానవ సృష్టి, అందుకే శబ్దానికి విలువ లేదు. గుడ్, స్మార్ట్ గా ఉన్నాడు కదా. స్మార్ట్ ఆ సూర్యుడిలాగే చండాలంగా ఉన్నాడు. షట్ అప్. ఎవరినంటున్నావు నువ్వు? నా మాటలు అర్థమవుతున్నాయని వాళ్ళకి చెప్పకు. నువ్వు లేని టైంలో వాళ్ళు నీతో ఏమేం చేయించాలనుకుంటారో అదంతా నీతో చెప్తాను. మన ఇద్దరు ఫ్రెండ్స్ కదా గురు. కరెక్ట్, సరిగ్గా చెప్పావు. ఆఫ్ కోర్స్, ఐఎమ్ ఆల్వేస్ రైట్. ఓహో, అయితే నాకు పేరు పెట్టు చూద్దాం. ఓహో, వీడికి పేరు కావాలంట? మరి నాకు పేరు ఉందా? ఏయ్, నువ్వు చూడడానికి నాలాగే ఉన్నావు, అంత మాత్రం నేను నీలాగే ఫూల్ అనుకోకు పిచ్చ. నా కూడా ఈ శతాబ్దంలో గ్రేటెస్ట్ డిస్కవరీ ఇతను. తనంతటి తానే ఆలోచించి మాట్లాడగలిగే మానవ యంత్రం, సృష్టికే సంచలనం. అయ్యో, పాత పద్ధతులే బాగున్నాయి. ఇతన్ని మనం US-47 అని పిలుద్దాం. US-47 అంటే యు ఫర్ ఉపేంద్ర, ఎస్ ఫర్ సురేంద్ర, 47 గన్ నెంబర్. అంటే ఈ గన్ ద్వారా మనం నీ సమస్యని పరిష్కరిద్దాం. సరే, కానీ నాకు ఈ పేరు నచ్చలేదు. నాకు నచ్చలేదు, అంత కార్ నెంబర్ లా ఉంది. నాకు నచ్చింది, ఫిక్స్ చేసుకోండి పేరు. థాంక్యూ. Watch Volga videos. Subscribe. Please subscribe. Please subscribe. 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 Please subscribe. Subscribe. Please do subscribe. 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 For more updates, for interesting updates, please do subscribe Volga videos.